కరోనా 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 ఈ పేరు చెబితే చాలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇది సృష్టిస్తున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. కుటుంబాలకు కుటుంబాలే చిన్నభిన్నమవుతున్నాయి. కరోనా కారణంతో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక కుటుంబ పెద్దలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. దీని ప్రళయానికి బలైపోతున్న వారెందరో? ఆ అభాగ్యులలో డాక్టరేట్ చదివిన వ్యక్తి మేస్త్రి పని చేసుకుని పొట్టపోసుకుంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో రోధిస్తున్న తన హృదయాంతరంలోకి తొంగిచూస్తే కన్నీళ్లే సుడలై తిరుగుతున్నాయని ఆవేదన చెందుతున్నాడు ఈ విద్యావంతుడు. పేద ఇంట్లో పుట్టి కష్టపడి ఉన్నత చదువులు చదివి పిల్లలకు అక్షరజ్ఞానం అందించేందుకు అధ్యాపకుడిగా మారి ఎన్నో పుస్తకాలు రాశాడు కడప జిల్లాకు చెందిన తవ్వ వెంకటయ్య. కాని కరోనా కారణంగా నేడు పూటగడవని స్థితిలో ఉండిపోయాడు. ప్రతిరోజు మేస్త్రి పనికి పోయి 600 తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పాఠశాలలు కాలేజీలు నడవకపోవడంతో జీతాల్లేక కూలిపనికి వెళ్తున్నాడు వెంకటయ్య. కూలిపని చేసుకోవడం తప్పు కాదు, కాని రోజు తప్పిరోజు కూడా పని దొరకకపోవడంతో బాధపడుతున్నానని అన్నాడు. చదివిన చదువుకు చేస్తున్న పనికి ఫలితాన్ని తలుచుకొని కృంగిపోవలసి వస్తుందని కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఇలా నేను ఒక్కడినే కాదు, ప్రైవేటు అధ్యాపక వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ బ్రతకలేని బడిపంతులుగా మారిపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. నాకు పని కూడా ఎవరు ఇవ్వడం లే, చదువుకున్నావు నువ్వేం పని చేయలేవు అంటున్నారు. అందువల్ల నేను దూరంగా వచ్చి అక్కడ పోతే కనుక చాలా మంది నువ్వు పని చేయలేవని పని కూడా ఇవ్వడం లే, అందుకని దూరంగా వచ్చి ఇక నేను చదువుకోలేదు చిన్నప్పటి నుంచి పని చేసుకుని బతుకుతున్నాను అని చెబుతున్నా. అంటే చదువుకొని కూడా పని దొరకని పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు, అందుకని పిహెచ్డీ చేసినందుకు సిగ్గుపడుతున్నా. ఒకవేళ పిహెచ్డీ అని చేయకుండా ఉంటే నిజంగా నేను మా ఊళ్ళోనే పనిచేసుకుని బతికేవాడిని. పని ఇవ్వడేవాడు ఇవ్వడం లేదు, అందుకని దూరంగా వచ్చి నేను చదువుకోలేదని చెప్పి. కుటుంబం నుంచి ఎట్లా కుటుంబంలో ఎలా ఉంది? కుటుంబంలో అంటే నేను నాకు రోజు 500 నుంచి 600 రూపాయలు కూలి వస్తుంది కాబట్టి ఇప్పుడు జరుగుతుంది. కానీ చాలామంది కుటుంబ సభ్యులు తర్వాత బంధువులు ఇంత చదువుకున్నాడు ఇడు ఎందుకు పనికి రాకుండా పోయినాడు పూట కూడా జరగని స్థితిలో ఉన్నాడు అంటున్నప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ నేను ఎవరిపైన ఆధారపడలేదు, నా పని నేను చేసుకుని బతుకుతాను. మీరు అన్నట్టు నేను ఊహించలే నిజంగా పిహెచ్డి చేసిన తర్వాత రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, కేతు విశ్వనాథ్ రెడ్డి, శాంతినారాయణ ఎంతోమంది మహామహులైనటువంటి సాహితీవేత్తలతో పరిచయం అయిన తర్వాత నా జీవితం ఇలా అవుతుందని ఏ రోజు ఊహించలేదు. కానీ పరిస్థితుల వల్ల నేను ఈ విధంగా పనిచేసుకుని బతకడానికి కూడా నేను గర్వంగానే ఫీల్ అవుతున్నాను. నేను పిహెచ్డి చేసేటప్పుడు కూడా పనికి పోయిన మాట వాస్తవమే. పిహెచ్డి అయిపోయిన తర్వాత నేను పూర్తిగా టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత పనిచేయడంలే, కానీ ఇంటి దగ్గరే నా సాహితీ వ్యాసంగంలో ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా శరీరం సహకరించడం లేదు, చాలా ఇబ్బంది పడతా ఉన్నా. కానీ గత వారం నుంచి చేస్తున్నాను కాబట్టి ఇంకొక వారం గడిచిపోతే నాకు అలవాటు అయిపోతుంది. చాలామంది ఇప్పటికి సెటిల్ అయిండాల్సింది నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు అంటే, ఒకటి నేను కోచింగ్లో కూడా పోవడానికి డబ్బులు లేని పరిస్థితి, అందువల్ల నేను చదువు అయితే చదువుకున్నాను కానీ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ కావడానికి నా కుటుంబ ఆర్థిక భారం నన్ను చాలా లంగదీసింది. అందువల్ల ఈ జీవితంలో ఒడిదుడుకులు మామూలే అని సర్దుకొని పోవాలా? వెంకటయ్య పడుతున్న కష్టాలను చూసి తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ తన వంతు సాయంగా 8,000 రూపాయలను అందించి తన ఉదారతను చాటుకున్నాడు. ఇలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రైవేటు అధ్యాపకులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. ప్రభుత్వాలు యాజమాన్యాలు కూడా వెంటనే స్పందించి ప్రైవేటు టీచర్స్ను ఆదుకోవాలని డిమాండ్ చేశాడు. కుటుంబాలను పోషించుకోలేని ప్రైవేటు అధ్యాపకులను ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని సంతోష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. వెంకటయ్య సారా మాట్లాడేది? సార్ వెంకటయ్య గారు. సార్ నమస్కారం, నా పేరు సంతోష్ కుమార్, నేను తెలంగాణ హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నా. సార్ నమస్తే సార్. నేను ఉద్యోగుల సంఘం మన అంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసే అధ్యాపకుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని. సార్ సార్ మీది వీడియో విన్నాను నేను. సో మీ సమస్యలు మీ బాధలు మాకు మీ అది వింటుంటే మాకే బాధ అనిపించింది. సో మేము మా వంతు సాయం చూస్తాం. మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే అంటే మీ గూగుల్ పే కానీ లేదంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా పంపించినా మేము పంపిస్తాము. మీకు ఉందా గూగుల్ పే ఏమైనా ఉందా? గూగుల్ పే లేదు సార్, ఫోన్ పే ఉంది. ఫోన్ పే ఉందా? ఈ నెంబర్కి లేదు సార్.
ఓకే, నేను ఫోన్ పే ద్వారా కొంత అమౌంట్ పంపిస్తాను. నా పేరు సంతోష్ కుమార్. ఈ నెంబర్ సేవ్ చేసుకుని నెంబర్ మామూలు మెసేజ్ వాట్సాప్ పంపించమంటారు. పంపిస్తాను. ఎంతమంది పిల్లలు మీకు? పాప సార్. ఒక పాప. ఎంత వయసు ఎంత ఉంది? ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సార్. 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు పాప. ఓకే ఓకే. ఎక్కడ పనిచేస్తుండే వాళ్ళు సార్ వెంకటేశ్వర్? మీరు సాహిత్య డిగ్రీ కాలేజీని కాజీపేట. కాజీపేట వరంగల్? కాదు కాదు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. ఓకే ఓకే. అది కడపనా? అవును సార్. ఓకే. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా సార్? ఏం లేదు సార్. వాళ్ళు ఏం మనకు పని చేస్తే జీతాలు ఇస్తేవాళ్ళు వాళ్ళు. అవును, పని చేస్తేనే జీతం కాదు సార్. మనకు రెగ్యులర్ గా జీతాలు ఇవ్వాలి కానీ ఇంకా యజమాన్యాలు అంతా కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి ఇస్తలేరు. వాళ్ళు పొలిటీషియన్లు కాదు, వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది. అదే అదే, రాజకీయం వాళ్ళంతా కూడా రాజకీయం. మనం చెప్తే ఏం జరగదు, మనం గురించి ఆలోచించలేదు. అదే, మనం అంతా కూడా చదువుకున్న వాళ్ళంతా కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. అలా మనం భారతదేశంలో అంటే మా తెలుగు రాష్ట్రాలు కాకుండా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. నా పుస్తకాలు ఏగూరు యూనివర్సిటీలో ఎస్కేలో రెఫరెన్స్ పుస్తకాలు ఉన్నాయి ఎంఏ వాళ్ళకి, ఎంఏ తెలుగు వాళ్ళకి. విన్నాను నేను మీరు చెప్పిన ప్రతిదీ, సెకండ్ సెకండ్ విన్నాను. విన్న తర్వాత మనకు బదులు లేకుంటే ఇది ఏం కర్మరా అనిపిస్తుంది. ఓకే ఓకే. అదే చాలా బాధ అనిపించింది మీరు చెప్పి. పాపం మాకే మీరు చెప్తున్న విషయం చూసి చాలా బాధ అనిపి. ఎందుకంటే ఒక డాక్టర్ 3 రోజులు పనికి పోయి కూడా వెళ్ళిపోయాను. మా మండలి కంటే అందరు తెలిసి నాకు 2006 నుంచి నేను తీసుకెళ్ళి ఉండా. 2012 నుంచి డిగ్రీ కాలేజ్ పనిచేస్తాను. దాదాపు ఆంధ్రప్రదేశ్ తెలిసిన వాళ్ళు, అందుకని ఇక్కడ కాకుండా వేరే పర్లేకపోతాను పనికి. ఓకే ఓకే. ఈ నెల ఎంత ఎన్రోల్ అయినారు పనికి? పోతున్నా సార్ నేను. ఈ నెల పోయి నెల పైగా అవుతుంది పోగొట్టి. ఎంత ఇస్తున్నారు రోజు? ఎంత ఇస్తున్నారు? 550 రూపాయలు కూలి, 50 రూపాయలు పెట్రోల్ సార్. మొత్తం 600 రూపాయలు సార్. బాబా, ఈ భోజనం మొత్తం మనదే ఇక? లే సార్, వాళ్ళే. అది ఉదయం మనందరికి పోవాలా, మధ్యాహ్నం భోజనం వాళ్ళది. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి టీ ఇస్తారు, మధ్యాహ్నం భోజనం పెడతారు. చాలా బాగా. మరి కష్టం అనిపిస్తలేదు సార్ మనం? ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళు. నేను కూడా, నేను పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు నేను కూడా. అంటే నేను 10 గంటల నుంచి పని చేయకుండా కార్యాలయం పని చేస్తా ఉంటా. అంత ముందు బేసికల్ గా చాలా పేదలం, పని చేసుకునే బతికి. నేను మేము కూడా అదే సార్. నేను గ్రామీణ మాపునూరు పాలమూరు జిల్లా నుంచి వచ్చిన బిడ్డాను నేను కూడా. నేను కూడా అంటే నాకు బరువు అనిపించింది బాగా. ఒక వారం 10 రోజులు బాగా అయిపోయింది. ఓకే ఓకే. అదే మనం చిన్నప్పుడు చేసినాం గానీ చదువుల వాడి ఉద్యోగంలో మర్చిపోయిన పనులని కూడా. ఇప్పుడు మనకు బరువు అవుతుంది అని చెప్తే మనకు వాళ్ళ పని ఇయ్యరు సార్. అంతే, రేపు రానియరు అంతే. అదే అదే. పాపకి ఎంత సార్ ఏజ్ అన్నారు? పాప ఏజ్ ఎంత? 6 సంవత్సరాలు సార్. 6 సంవత్సరాలు పాప. మా మేడం ఏమని అనట్లేదా? అంటది బాగా కొట్లా కూడా కొట్లాడండి. వాళ్ళ వాళ్ళు కూడా చదువుకున్నావు మరి ఎట్లంటే నేను పెళ్ళాంటి పిల్లలు దక్కవాలి కదా. నాకేం ఎవరిని ఉద్యోగంగా కూర్చొని 2 రోజులు తింటాం సార్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరిని ఉన్నా గానీ మన నోట్ వేసుకుని ఇంతవరకు నేను 8 పుస్తకాలు వేసుకున్నా. 8 పుస్తకాలు కూడా నేను నా జీతంలోనే వేసుకున్నా గానీ ఇంతవరకు క్వాంటిటీ కూడా లేదు నాకు. ఓకే ఓకే. నేను ఇప్పుడు వెంకటేష్ సార్, నేను టీవీ వాళ్ళకి కూడా మీ నెంబర్ ఇస్తాను. ఓకే, మీరు మాట్లాడతారు కదా? మాట్లాడతాను. సాయం దొరుకుతుంది. నేను టీవీ వాళ్ళతో కూడా మాట్లాడతాను. మేము హైదరాబాద్ లో వచ్చే టీవీ వాళ్ళతోటి గానీ ఇతర ఛానల్ వాళ్ళకు కూడా నేను చెప్తాను. చెప్తాను అంటే మన ఇష్యూ సమస్యలను చెప్పుకుంటాం మనం. వాళ్ళకి మనం సాయం చేయమని అడగం గానీ ప్రభుత్వాలు స్పందించాలి. సమస్య తెలిసిన వాళ్ళందరూ పరిష్కారం చూపరు. అవును, సమస్యను ఒక దృష్టిని చూస్తారు. దాన్ని కూడా లేకపోతే ప్రభుత్వ పెద్దలు దృష్టికో లేకపోతే దగ్గర తీసుకోపోగలరు. కానీ సమస్యను గుర్తించేసేటప్పుడు సాయం చేయాలా, వాళ్ళ పరిష్కరించాలని ఎవరికి బాధ్యత అనుకుంటారు. అంతే అంతే సార్. అదే విషయాన్ని తీసుకెళ్తాను గవర్నమెంట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను సార్. చూడండి, మా పరిస్థితి ఎట్లా ఉంది. మరి మేము డాక్టరేట్ చేసిన వాళ్ళంతా రోడ్ మీద పడుతున్నాము. ఏదానికి సార్ డాక్టరేట్? నా తెలిసి ఆ డాక్టరేట్ అయినా చేయకుండా ఉంటే ఈ రోజు నేను మంచి పని అయిపోయింది. రియల్లీ సార్, మనము చదువుకున్న వాళ్ళంతా కూడా ఇలా పై స్థాయికి పోయిన వాళ్ళు ఎవరు లేరు. నాకు ఏదో ఒకరిద్దరు ఉండొచ్చు కానీ అందరు కానీ వాళ్ళు ఆ స్థాయికి పోయినారు, ఈ స్థాయి పోయినారు. మీరు ఏ స్థాయిలో ఉన్నారు అంటే కోచింగ్ కు పోవాలంటే 20,000 దక్క కావాలా. మనం కోచింగ్ పోతే మన పిల్లల పిల్లలు ఇంటికాడ ఏం తింటారు? అదే, వాళ్ళకి సపోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రం దానికి ఏమంటారు? చెప్పచ్చు, ప్రాక్టికల్ గా జీవితాన్ని అనుభవించితే అర్థమవుతుంది.
తీయలేదు, మనకు బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి అన్ని కష్టాలు అన్నారు, చిన్న నాటి నుంచి కష్టాలు అన్నట్టు. అంతే రిజర్వేషన్లు ఉండే సార్, నేను తలిపింది రిజర్వేషన్ ఉండే. ఎవరికి రిజర్వేషన్ వచ్చింది? ఆల్రెడీ ఉద్యోగం వచ్చిన దళిత కుటుంబాలకే ఉద్యోగాలు వస్తున్నాయి. మా ఇంట్లో చూడు, మా ఆయన కూలి పని చేస్తాడు, మా తమ్ముడు కూలి పని చేస్తాడు, నేను కూలి పని చేస్తా. ఎవరికి రిజర్వేషన్లు వచ్చినాయి? నా క్లాస్మేట్లు కొందరు దళితులే, గవర్నమెంట్ రిమ్స్ లో ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు, తర్వాత చాలా మంది హై పొజిషన్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్నారు. మా ఇమ్మ చదువుతుంది, మా ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ లో చదువుతుంది. ఎవరికి రిజర్వేషన్ వస్తాయి సార్? చెప్పే వాళ్ళందరూ రిజర్వేషన్ పడాలి ఎస్సీ ఎస్టీలకు, నిజంగా వర్తించడం లేదు. ఇంతవరకు ఇప్పటికీ ఉద్యోగాలు అని దళితులని ప్రత్యేక దళితులుగా గుర్తిస్తే తప్ప రిజర్వేషన్లు అమలు కావుతారు. చెప్తే కనుక వీళ్ళు రిజర్వేషన్ గురించి మాట్లాడతారంటే ఎవరు నీ పాస్ మాకు అందలేదురా నాయన, ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చేవాళ్ళకి వస్తానని చెప్తే మా బాధ. గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగ దళితులు గెజిటెడ్ ఉద్యోగం వచ్చింటే ఇంకా రిజర్వేషన్ రద్దు చేసి మరి ప్రత్యేక దళిత వర్గంగా గుర్తించు. మిగతా అగ్రవర్ణాలతో పోల్చుకునేప్పుడు ఆయన రిజర్వేషన్ కల్పించు, కానీ మిగతా సాధారణమైన దళితులతో కలుపుకున్నప్పుడు గెజిటెడ్ ఉద్యోగుల దళితులను ఏ విధంగా గుర్తిస్తారు మీరు? ఎన్ని అడిగేవాళ్ళు లేరు కదా సార్, అన్ని అడిగితే కనుక మనకు మళ్ళీ మనం సామాజిక తిరోగమన వాదనం అయిపోతాం కదా. ఇప్పుడు ఇక్కడ పనిలో ఉన్నారా? ఇక్కడ ఉన్నారు సార్ వెంకటేష్ సార్, ఇంటికి వచ్చారా? లేదు సార్, ఈ రోజు మధ్యాహ్నం నుంచి పని. ఇక్కడ మాకు నాట్లు ఏంటి నాటు పోతున్నారు సార్, రోజు పని ఉండదు, రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి పని ఉంటది. ఓకే ఓకే. పోతే కనుక మళ్ళీ పొలం పని పోవాలి, బెల్లారి పని నీకు రోజు ఉండాలంటే ఉండదు సార్. ఎండల కాలం అయితేనే బెల్లారి పని రోజు ఉంటది. ఓకే ఓకే. ఇప్పుడు రైతు మిద్దె కట్టుకుని ఉంటాడు, వాడు పొలం దానికి మిద్దె కట్టుకోడు కదా. అవునవును. వాడి పొలం పని లేనప్పుడు మిద్దె కడుచుకుంటా అయిపోయింది. అది కూడా కొరత కరువు. ఇప్పుడు ఇంట్లో వస్తువులు ఇంట్లో అంటే తినడానికి అవన్నీ బియ్యం అన్ని ఉన్నాయా వెంకటేష్ సార్? ఉన్నాయి సార్, ఉన్నాయి. మా స్టూడెంట్లు ఒక 4000 రూపాయలు సరుకులు ఇచ్చిపోయినారు. ఎందుకంటే మాకు దగ్గర లేదు, కడపలో ఉన్నారు కదా మీరు. నేను పంపిస్తాను ఖచ్చితంగా. నేను కాలేజీ పనిచేస్తున్నప్పుడు ఒక పుట్టి ఒడ్లు కొనుక్కుంటాయి, ఒక 5 మూట్లు ఒడ్లు ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు, కాలేజీ పోతుంటే నాకు 2-3 కాలేజీలో పనిచేస్తుంటే నాకు 21 రూపాయలు 21,000 వస్తా ఉంది వస్తుంది సార్. అంతవరకు నేను అంత డబ్బులు వస్తానండి కాబట్టి నాకు జరుగుబాటుకు ఫోను, మళ్ళా రచనా వ్యాసంగం పుస్తకాలు పబ్లికేషన్, ఇది ఒక వ్యసనం ఉంది కదా, మందు కొట్టడానికి వ్యసనం ఉంది, రాజ్యానికి కూడా వ్యసనం అనమాట. మన చదువుకున్న వాళ్ళు కదా ఒకటి ఉంటుంది. నేను పుస్తకాలు రాయడం, కథలు రాయడము ఇంకా చాలా తిట్టి ఒక అందమైన కానీ అనుకుంటే రాయకుండా చూసిన వాళ్ళు చెప్తా. అతను చెప్పాడు పెన్నీరు టీవీ వాళ్ళు కవర్ చేసినారు కదా, మీ మంచి పుస్తకాలు కూడా చాలా బాగున్నాయి. యువతరమైన పుస్తకం చాలా బాగుంది సార్, కానీ మనం చెప్పుకోలేము నా పుస్తకం బాగుంది రాసా అని. అట్లాగా నాకు ముందు నాకు మీ అడ్రస్ పంపించండి, నా పుస్తకాలు కూడా పోయి పంపిస్తాను సార్. ఖచ్చితంగా నేను పంపిస్తాను. దీనికి వాట్సాప్ ఉందా? లేదు సార్, నేను ఈ నెంబర్ సేవ్ చేసుకుని మీకు ఏరే నెంబర్ నుంచి హాయ్ పెడతాను. ఓకే ఓకే, ఫైన్. మీకు పంపిస్తాను నేను ఈ రోజు ఈవినింగ్ వరకు మీకు అమౌంట్ పంపిస్తాను. మేము మా ఎంప్లాయీస్ ఉన్నారు కదా తెలంగాణలో, వాళ్ళందరితోటి వాళ్ళందరూ కూడా డిస్కషన్ లో ఉన్నారు ప్రజెంట్. మీకు ఈ సాహిత్య విమర్శ పరిశోధన అనే ఒక గ్రూప్ నడుపుతున్నాను సార్, వాట్సాప్ గ్రూప్. మొత్తం 3-4 ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ నుంచి 230 మంది వరకు గ్రూప్ సభ్యులు ఉన్నారు. ఓకే ఓకే. దాంట్లో తెలంగాణ నుంచి దాదాపుగా 70 మంది పైగా ఉన్నారు. అందులో యాడ్ చేయండి, కూడా యాడ్ చేయండి. అది ఎంత బాగా అంటే ఇంతవరకు మొన్న డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు బూదాటి వెంకటేశ్వర్ కూడా మాట్లాడుతూ దీన్ని కోర్ చేస్తున్నాడు. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ సాహిత్య విమర్శకు సంబంధించి మంచి డిస్కషన్ చేస్తా ఉన్నాను. ఓకే ఓకే. వెంకటేష్ సార్ నేను పంపిస్తాను, మీరు మీ ఏమైనా డీటెయిల్స్ ఉంటే మీ అడ్రస్ డీటెయిల్స్ ఉంటే పంపండి నాకు ఇదే నెంబర్ కి. ఖచ్చితంగా పంపింది. నా పేరు సంతోష్ కుమార్ సార్. సంతోష్ కుమార్, తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్. తప్పకుండా.